వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి కళ్యాణ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా ఉల్లాసభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఉత్సవాలను కృష్ణవేణి కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ అయిన బతుకమ్మ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిందని, దీనిని గౌరీమాత పేరుతో నిర్వహించుకోవడం సంతోషకరం అని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విద్యార్థులు పెద్ద ఎత్తున తయారు చేసిన బతుకమ్మలు ఒకచోట చేర్చి చేసిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. During Durga Navaratri, every year this festival falls in the month of October 2. Once again, I wish you happy Batkama. Thank you. రేతి చదువుతున్నాను. ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు. మా పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది. 9 రోజులు 9 రకాల పేర్లతో బతుకమ్మని పోలుస్తారు. 9 రకాల ఫలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య, పిత్రమాస నాడు పెద్దలకి బియ్యం ఇచ్చిన తర్వాత బతుకమ్మని పేరుస్తారు. ఈరోజు అని అంటారు, ఎంగిల్ పూల బతుకమ్మ అని అంటారు. ఈరోజు నువ్వులు బెల్లం పలహారంగా సమర్పిస్తారు. 2వ రోజు అట్లుకుల బతుకమ్మ, ఈరోజు బెల్లం అటుకులు పలహారంగా సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు బెల్లాన్ని పలహారంగా సమర్పిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలకాల బతుకమ్మ, దాన్ని అరమి బతుకమ్మ అని అంటారు. ఎవరింట్లో వారే బతుకమ్మ పిలుస్తారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నపూల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. థ్యాంక్ యూ.